చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అణగారిన వర్గాలకు ప్రాధాన్యతనిచ్చింది టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చాలా పెద్ద హోంవర్క్ చేశామని మంత్రులు తెలిపారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ ఈ కులాలను పట్టించుకోలేదని మంత్రులు ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని ఎదుర్కోలేక నీచ రాజకీయాలకు దిగజారాయని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ఏవైతే కార్యక్రమాలు తీసుకుంటారో, నీకు కుల కుర్మలకు కానీ రజకులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ కౌట్స్ కానీ అదేవిధంగా నేతన్న కానీ ఈ విధంగా చాలామందికి అవకాశాలు కల్పించినప్పుడు కూడా వీళ్ళని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయాలని డే వన్ నుంచి ఇప్పుడు మాకు ఈ సామాజిక కోణం గురించి ఎవరు అడగలే. ఎలక్షన్ జరిగిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, ఎవరు అడగలే. కానీ పార్టీ మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేటీఆర్ గారు దీన్ని సామాజిక కోణంలో తీసుకుపోతే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ విధంగా అవకాశాలు కల్పేయడం, ఇది మన భారతదేశ చరిత్రలో ఒక హిస్టరీ. ఇంత మెజారిటీ రావడం, ఈ వర్గాలకంత అవకాశం కల్పించడం. కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మేము ఛాలెంజ్ చేసాం. ప్రజలకు ముఖం చూపించుకోలేక ఏం చేస్తామో చెప్పలేక ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పడతాయని చూసిండ్రు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు, ఇంకా అక్కడ పొత్తు పెట్టుకున్నారని మాట్లాడిండ్రు. ఆ రోజు మేము అడిగినాం 3100 సీట్లలో అన్ని సీట్లలో మేము నిలబెట్టినాం క్యాండిడేట్లను. మరి మీరు 1000 సీట్లలో క్యాండిడేట్ నిలబెట్టలేదు. మరి కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా అసలు? మీరు ఫిక్స్ అయిందా, మా మేము ఫిక్స్ అయినామా అనేది ఆ రోజు చెప్పినాం. అప్పటివరకు వాళ్ళు నిలబడరు, ఎన్ని స్థానం నిలబడరు మీరు గ్రహించారు.